99 టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మిడిల్ ఈస్ట్ మధ్యప్రాచ్య దేశాల నుంచి ఈరోజు జనసేనాన్ని కలవడానికని పార్టీ మెయిన్ ఆఫీస్కి వచ్చాం. ఇక్కడ దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియా, మస్కట్, అలాగే బెహ్రెన్, కువైట్ నుంచి కూడా అందరం వచ్చాం. ఆరు దేశాల నుంచి వివిధ ప్రతినిధులు వచ్చాం. మేము ముక్త కంఠంతో జనసేనానికి మీ వెంట మేము ఉంటాము, మీ వెంట మేము నడుస్తాము. ఇది ఒకరోజు జర్నీ కాదు, రెండు రోజుల జర్నీ కాదు. మీరు ఎన్ని రోజులు 20 సంవత్సరాలు అంటున్నారు, 20 సంవత్సరాలు మీతో జర్నీ చేయడానికి సంఘటితమే వచ్చామని చెప్పడానికే ఈరోజు కళ్యాణ్ గారిని కలవడానికి వచ్చాం. అలాగే ఆయన మాతో ఇంటరాక్ట్ అయిన పద్ధతి చూస్తే మేము చాలా రియల్లీ మేమంతా చాలా గ్రేట్గా ఫీల్ అవుతున్నాం. మేమందరూ మామూలు ఎన్ఆర్ఐలు అయినప్పటికీ అంత టైం తీసుకొని స్పెండ్ చేసి మా ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఆ ప్రాబ్లమ్స్ సాల్వేషన్ దిశగా ఎలా సాల్వ్ చేయాలి, మనందరం కలిపి ఈ ఆంధ్ర రాష్ట్రానికి, ఆంధ్ర ప్రజలకి, తెలుగు ప్రజలకి మనం ఏం చేయగలం అనే కోణంలో చాలాసేపు మాతో డిస్కస్ చేశారు. చాలా ఫలవంతంగా మాకు జరిగింది. అసలు మేము అనుకోలేదు అంతసేపు మాతో ఇంటరాక్ట్ అవుతారు, అంతసేపు అన్ని ప్రాబ్లంలు డీప్గా వెళ్ళి మరి మమ్మల్ని అందరినీ ఇచ్చేశారు. అయితే ఇందు మూలంగా మీకు చెప్పాడు ఏంటంటే, ఎన్ఆర్ఐలు అందరికీ ఒకటే, మేము ఈ సొసైటీలో మార్పును కోరుతున్నాం. ఒక రెండు కుటుంబాల దురాగతాలని మేము క్వశ్చన్ చేస్తున్నాం. ఈ క్వశ్చన్ చేసే దశగా మేము ఎన్ఆర్ఐలు అందరూ ఎలక్షన్ టైంలో ఏ దేశంలో ఉన్నా జనసేనని సపోర్ట్ చేయడానికి మినిమం 10 నుంచి 15 రోజులు ఆయా నియోజకవర్గంలో పనిచేయడానికి ఇప్పుడు జనసేన మొత్తం కార్యకర్తలు అందరూ మేము రెడీగా ఉన్నాం. అదే మేము కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది. ఆయన కూడా చాలా సంతోషించారు. మీరందరూ ఎలక్షన్ ముందు మీరు వివిధ దేశాల నుంచి వచ్చి మస్టర్స్డ్గా మీ నియోజకవర్గంలో జనసేనానికి హెల్ప్ చేయండి. మనం ఏదో డబ్బులు సంపాదనకో లేకపోతే ఏదో దురాగతాలు చేయడానికి కాదు, ఈ వ్యవస్థను మార్పు చేయాలి, ఈ దురాగతాలు కంట్రోల్ చేయాలి, సమూలంగా మార్చాలి అనే ఈ యాటిట్యూడ్తో మేము అందరం ఉన్నాం. కాబట్టి మీరు కూడా ఇప్పుడు మీ విదేశాల్లో ఉన్న మేమే ఇంత రక్తం మరిగిపోతుంది, ఇక్కడ రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అధికార మరియు ప్రతిపక్ష డ్రామాలు చూస్తుంటే మరిగిపోతుంది. వీళ్ళిద్దరికీ చెక్ చెప్పాలంటే మూడో శక్తిని మీరు తప్పనిసరిగా మీరు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకు మూడో పార్టీ అవసరం? క్వశ్చన్ చేసిన వారు ఈరోజు లేరు, ఇద్దరు ఆలోచించి పడిపోతున్నారు. ఈయన మీద అవినీతి చక్రవర్తిని ఆయన పుస్తకం వేస్తాడు, ఆయన మీద ఆయన అవినీతి చక్రవర్తిని ఈయన పుస్తకం వేస్తాడు. ఈ రెండు పుస్తకాలని క్వశ్చన్ చేసినోడు ఎవడు? ఆ క్వశ్చన్ చేసినోడే జనసేన అని. ఆ జనసేన అనకాతలే మేము విదేశాల నుంచి మేము వస్తున్నాం, మీరెందుకు రాకూడదు? మారాలి, మార్పు రావాలి, ప్రజలందరూ మారాలి. కాబట్టి మీ అందరూ ఒక మంచి ఉద్దేశంతో సదుద్దేశంతో రానున్న రోజుల్లో జనసేనతో నడవండి. ఆయన అన్ని కోట్లు ఇన్కమ్ను వదిలేసి మిమ్మల్ని సేవ చేయడానికి, మిమ్మల్ని మంచి రూట్లో నడిపించడానికి ఆయన సంవత్సరానికి ఇంచుమించు 100 కోట్లు పవర్మిటీని మొత్తం నాకు తృణప్రాయంగా వదిలేసి వచ్చాడు. అటువంటిది మీరు ఆ మాత్రం ఒక ఓటు వేసి ఆయనతో నడవలేరా? ఒక ఓటుకి 2000 3000 ఇస్తారా? 3000 2000 ఇస్తే ఓటేస్తారా? ఒక్కసారి ఆలోచించండి. మీ విదేశాల్లో ఉన్న వాళ్ళు మాకే ఎంత ఆలోచనలు ఉన్నాయంటే మీరు ఇంత సఫర్ అవుతున్నారు. ఒక ఎమ్మెల్యే వచ్చి ఒక MR1 కొడతాడు, ఇంకొక ఎమ్మెల్యే వచ్చి ఒక ఆర్టీసీ బస్సును ఆపి ఆర్టీసీ కండక్టర్ని కొడతాడు, ఇంకొకడు వచ్చి ఇది నా ప్లేసు, నేను ఇసుక మాఫియా చేస్తానంటాడు, అలాగే ఇంకొకడు అంటాడు ఏదేదో చెప్తాడు, అలాగే ప్రతిపక్ష నాయకులు అన్నీ వదిలేసి రోడ్ల మీద ప్రయాణం చేస్తాడు. నీకు మళ్ళీ నెలవసరికేమో తన జీతాలు తీసుకుంటారు ఎమ్మెల్యేలు అందరూ, కానీ మొత్తం 4.5 సంవత్సరాలు రోడ్ల మీద బహుదూరం పాఠశాలలకు ఎందుకు నడుస్తాడో తెలియదు, నడకేంటో తెలియదు. ఏమైనా అధికారం వచ్చేస్తుంది 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 అంటాడు, ఆ చెయ్యిలాగా ఎలా ఊపుతాడు ఏంటో అది మాకు అర్థం అవ్వదు. కాబట్టి ఇవన్నీ మేము ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే ఒక ప్రక్షాళన జరగాలి. ఇప్పుడు మా నాయకుడికి జైలు జీవితం లేదు, మా నాయకుడు కోర్టు నుంచి స్టేలు తెచ్చుకునే చరిత్ర లేదు. చంద్రబాబు నాయుడు తీసుకుంటే కోర్టు నుంచి స్టేలు తెచ్చుకుంటాడు, ఆయన ముందే కోర్టుకు వెళ్ళి స్టేలు తెచ్చుకుంటాడు. ఈయన ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తాడండి? కోర్టులు జడ్జిలు కలుస్తాడు. ఎవడైనా జడ్జిలు కలిసే సంస్కృతి ఉందండి మన దేశంలో? కానీ మన ఏ నాయకుడైనా తిరుపతిలో అడ్డులు పట్టుకెళ్తాడు, ఒక కలర్ సాల్వ పట్టుకెళ్తాడు, అక్కడికి వెళ్ళి జడ్జిలు కలుస్తాడు. అలాంటి నాయకుడు ఇప్పుడు మనకు ముఖ్యమంత్రి. ఇంకొక నాయకుడు ఏంటి? ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్తాడు. ఎందుకు వెళ్తాడో అందరికీ తెలిసిన విషయమే. ఎన్ని కేసులు? 1, 2, 16 బ్రహ్మాండమైన కేసులు ఎదుర్కొన్నాడు ఆయన. లల్లూ ప్రసాద్ యాదవ్లకు ఏ రోజైనా జైలుకి వెళ్ళొచ్చు. అలాంటి వాడు కావాలా? సత్యీనుడు తన దగ్గర ఎంత ఉందో చూడకుండా చెక్కులు రాసి ఇచ్చిన మా జనసేనని కావాలనేది మీరు అందరూ ఆలోచించండి. కాబట్టి ఇలాంటి నాయకుడు ఎప్పుడో వస్తాడు. ఆ ఎప్పుడో వచ్చినప్పుడు ఒక టార్చ్ బేరర్ అంటారు, ఆ టార్చ్ బేరర్ని మీరు మాత్రం మనందరం నిలబెట్టుకోవాలి, ఆయన వెంట నడవాలి, జీవితాంతం ఆయనతో కలిపి నడవాలి. అదే మేము డిసైడ్ అయ్యాం. కాబట్టి మీ అందరూ జనసేనానికి మద్దతు ఇవ్వండి, గ్లాస్ గుర్తుకోవడం జనసేన.
For more updates, please subscribe 99 TV Telugu.